అన్నపూర్ణమ్మ గారి మనవడు. టైటిల్ వినడానికి ఎంత వినసొంపుగా ఉంది కదా, అచ్చ తెలుగు టైటిల్. చాలా కాలం తెలుగులో విని ఇప్పుడు ఆ సినిమా మీరు చూడబోతున్నారు. దీని దర్శకులు నర్ర శివనాగేశ్వరరావు గారు, అలాగే దీని ప్రొడ్యూసర్ ఎంఎన్ఆర్ చౌదరి గారు. ఒక చక్కటి ఫ్యామిలీ డ్రామాతోటి, మంచి కామెడీతోటి, మంచి మంచి ఆర్టిస్టులతోటి, మంచి మంచి టెక్నీషియన్స్ తోటి ఈ సినిమా ముందు రాబోతుంది. అన్నపూర్ణమ్మ గారి మనవడు పేరు చెప్తేనే అదురుతుంది కదండి. మీరు అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి ఆనందంగా చూసొస్తారని నేను కోరుకుంటున్నాను. అన్నపూర్ణమ్మ గారి మనవడు, డైరెక్టర్ శివనాగ్ డైరెక్షన్లో, ఇది ఒక మంచి పల్లెటూరి ఫ్యామిలీ చిత్రం. మీరందరూ కూడా ఆనందంగా సకుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా. 16 అణాల తెలుగు కథతో, తెలుగు సాంప్రదాయంతో, తెలుగు విలువలతో కలిగిన ఒక మూవీని తీశారు. అదే అన్నపూర్ణమ్మ గారి మనవడు. పిల్లలతో పెద్దవాళ్ళతో, బాగా వయసు అయిన వాళ్ళు అందరూ కలిసి చూడాలనే ఉద్దేశంతోనే ఆ ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా తీశారు. ఆ డైరెక్టర్ గారు తెరకెక్కించారు. 45 ఏళ్ళు ఎలాగూ నన్ను అభిమానించారు. ఈ సినిమా కూడా చూసి మా మనవడు ఎలా చేశాడు, నేనే ఎలా చేశాను, అంతకుముందుగా మనవడుగా వేసిన వాడు కూడా ఒకడు ఉన్నాడు, మీరు సినిమా చూశాక తెలుస్తుంది వాడెవడని. ఇలాగే ఇంతమంది బంధువుల సమక్షంలో, ఇంతమంది బంధువులు తీసే ఒక మంచి సినిమాను తీసిన ప్రొడ్యూసర్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. డైరెక్టర్ గారికి అభినందనలు తెలియచేస్తున్నాను. మీరు చూసి తప్పకుండా మెచ్చుకుంటారని నా నమ్మకంతో ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను మేము ముందుకొచ్చి. అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే ఒక చిత్రంలో ఈ మధ్యకాలంలో ఒక గెస్ట్ అపీరెన్స్, అది చాలా ఫోర్స్ఫుల్గా, మరి ఒకప్పుడు అద్భుతమైనటువంటి సినిమా దర్శకులు అప్పుడు ఇప్పుడు కూడా శివనాగేశ్వరరావు గారి దర్శకత్వంలో ఆయన చాలా బలవంతంగా వేయించారు. మళ్ళీ ఒక్కసారి తెర మీద ఒక అపీరెన్స్ లాగా గెస్ట్ ఆర్టిస్ట్గా అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రంలో అన్నపూర్ణమ్మకి సోదరిగా నేను నటించే అవకాశం ఇచ్చారు శివనాగు గారు. నమస్తే అండి, నేను మీ రఘు కారు మంచి. ఏంటి ఇప్పుడు సడన్గా వచ్చానా? ఏం లేదండి. అన్నపూర్ణమ్మ గారి మనవడు, ఎంఎన్ఆర్ చౌదరి నిర్మాణ సారథ్యంలో, నర్రా శివనాగ్ గారి దర్శకత్వంలో మీ ముందుకి వస్తుందండి. మీరందరూ ఆ సినిమాని థియేటర్లో వీక్షించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, సినిమాకి గొప్ప విజయాన్ని అందించాలని, అలాగే నేను అందులో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ చేశాను, దాన్ని కూడా ఆదరించి ఎప్పట్లానే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అన్నపూర్ణమ్మ గారి మనవడు ఈ సినిమా కుటుంబ కథ చిత్రం అండి. అమ్మమ్మల్ని నానమ్మల్ని మర్చిపోయే రోజుల్లో మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమాను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారని ఫుల్ గ్యారంటీ ఇస్తున్నా. ఇందులో నేను ఒక డిటెక్టివ్గా కామెడీ చేశానండి, మిమ్మల్ని అందరిని నవ్విస్తాను. నానమ్మల్ని అమ్మమ్మల్ని మర్చిపోతున్నాము, ఒక్కసారి ఈ సినిమాకి వస్తే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఎమోషనల్ అవుతాము, హ్యాపీగా ఫీల్ అవుతాము. అన్ని రకాలుగా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుందని ఫుల్ గ్యారంటీ ఇస్తున్నా. డోంట్ మిస్ ఇట్.